సమూలు మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయం పదకొండవ వచ్చిన చదివితే అందులో ఈ మాట రాయబడింది ఆ సౌలు నన్ను అనుసరింపక చూడండి సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి వెనుక తీసి

డిసోబీడియన్స్ అతల్లో కనబడతా ఉంది అంత మాత్రమే కాదు అందుకు సమూయలో రాత్రి అంతా చెప్పండి రాత్రి ఏం చేశారటో వాటి చూడను ఏం మొర్ర పెట్టాడో సమూల గారు రాత్రంతా ప్రార్థన చేశారు ఆల్ నేట్ అట సమూహలు గారికి ఏమొచ్చిందట కోపం వచ్చిందట కోపావేశుడై కోపం వచ్చినప్పుడు సమూహి గారు ఏం చేశారమ్మా మనం ఏం చేస్తామమ్మా గిన్నెలన్నీ విసురుగొడతాం కదా కోపం వచ్చినప్పుడు చిన్న పిల్లలు తలకేలు కొడతారు కొంతమంది గట్టి కొట్టేసి బాబోయ్ మా కుమారుడు తలకై బద్దలైపోతుండే హాస్పిటల్కి ఎవరైనా తీసుకెళ్ళండి ఎవరు కొట్టమన్నారా మంత గట్టిగా పిల్లల్ని ఐరన్ రాడ్లతో కొట్టేస్తారు కొంతమంది పిల్లల్ని బైబిల్ సెలవుస్తుందని పిల్లలకి బెత్తం వాడమన్నాడు అంతేకాని ఐరన్ రాడ్లు వాడమని ఎక్కడన్నా ఉందా బైబిల్లో బెత్తం పర్లేదు బెత్తం వాడాలి పిల్లల్ని సరి చేయాల్సి వచ్చినప్పుడు బెత్తం వాడండి అంతేకాని ఐరన్ రాడ్లు కరెంటు వైర్లు ఇలాంటివన్నీ పెట్టాయి తర్వాత మళ్ళీ హాస్పిటల్ బిల్లు అంతా మీరే కట్టాలి సమూహలకు కోపం వచ్చినప్పుడు ఏం చేశారట మన కోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం ఆలోచన ఈ లక్షణం సమూయ్య గారికి ఎక్కడి నుండి వచ్చింది వాళ్ళ అమ్మ దగ్గర నుండి వచ్చింది స్తోత్రం చెప్పండి హలో లూయ అన్న కూడా కోపం వచ్చిన ప్రతిసారి ఏం చేసేదట ప్రార్థన చేసేదట దేవుని సన్నిధిలో కోపానికి విరుగుడు ప్రార్థనే నమ్మిన వారు స్తోత్రం చెప్పండి హలో మీకు ఎప్పుడైనా కోపం వస్తుందా అపవాది కోపం తీసుకొస్తున్నాడా పరిస్థితులను బట్టి వెంటనే మోకరించి ప్రార్థన చేసేయండి మీ ఇంట్లో చాలా డ్యామేజ్ అవ్వకుండా అరికట్టబడద్ది హలోయ చాలా వస్తువులు మీరు కాపాడుకుంటారు చాలా బంధాలు కాపాడబడతాయి కోపంలో నువ్వు మాట్లాడే మాటలు అనేక హృదయాలు బాధిస్తాయి ఆ తర్వాత నువ్వు మరలా వాటిని తీసుకోలేవు పైకి నీతో మంచిగా మాట్లాడుతున్నట్టున్న అవే మాటలు మరలా మరలా వారి హృదయాల్లో జ్ఞాపకొస్తానే ఉంటాయి లైఫ్ లాంగ్ కోపం వచ్చింది కదా అని చెప్పి ఇష్టాను ప్రవర్తించొద్దు కోపం వచ్చినప్పుడు అలా దేవుని సెలలో ఏం చేయాలా ప్రార్థన చేయాలా సమూహలు కోపావేశుడే రాత్రంతా దేవుని సెల్లో మొర్ర పెట్టాడని సెలవిస్తూ ఉంది దేవుడు పశ్చత్తాపడ్డాడట సౌలును రాజుగా చేసినందుకు పశ్చత్తాపడుతున్నాను ఒకవేళ దేవుడు నిన్ను గురించి కూడా అలా మాట్లాడుతున్నాడేమో ఈ సహోదరి ఉద్యోగం రా ఉద్యోగం రానంత వరకు నా దగ్గరికి వచ్చింది ఉద్యోగం వచ్చిందా రావట్లేదు అనవసరంగా ఉద్యోగం ఇచ్చానేమో అని అనుకుంటున్నాడేమో నీ గురించి దేవుడు ఎందుకంటే నువ్వు ఆదివారం దేవుని మందిరానికి రావట్లా సమయం ఉన్నప్పుడు దేవుని కార్యాల్లో పాల్గొటంలా దేవునికి మహిమార్థంగా నువ్వు బ్రతకలేకపోతున్నావు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి దేవునికి కనీసం కృతజ్ఞత కూడా నువ్వు చెప్పట్లేదు దేవునికి వెలిసిన భాగాన్ని ఇవ్వడంలో ఫెయిల్ అయిపోతున్నావు నువ్వు బహుశా దేవుడు అనుకుంటున్నాడేమో ఇదే ఉద్యోగం నిరుద్యోగులుగా ఉన్న కొన్ని కోట్ల మంది భూమి మీద ఉన్నారు వారిలో ఎవరికైనా ఉంటే వారు నా కోసం బలంగా పనిచేసేవారేమో నీ గురించి అలా మాట్లాడుకున్నాడు దేవుడు నీకిచ్చిన తలాంతులు నీకు ఇచ్చిన వరాలు మరొకళ్ళకి ఎవరికైనా ఇచ్చుంటే వారి దేవుని కోసం చక్కగా వాడబడేవారేమో దేవుని మహిమ కొరకు వాడబడేవారేమో నువ్వు వాటిలో దేవుడికి ఇచ్చిన తలాంతులు పట్టుకెళ్ళి భూములుగా పెట్టేసావు నువ్వు మళ్ళీ అంటున్నావు నువ్వు విత్తన చేత కోయినవాడో కదని మళ్ళీ దేవుణ్ణి నిందిస్తున్నావు దేవుని గురించి తప్పుగా మాట్లాడుతున్నావు నువ్వు వరాలు నువ్వు వాడకుండా దేవునికి ఇచ్చిన తలాంతులు వాడకుండా దేవునికి ఇచ్చిన ఆరోగ్యాన్ని దేవుని కోసం వినియోగించకుండా మళ్ళీ దేవుని మీద నెప్పాలేస్తున్నావు నువ్వు బైబిల్ సెలవిస్తూ ఉంది సౌలు దేవుని మాటకు అవిధేత చూపించడం వలన దేవుడు ఇప్పుడు ఓ సూటు ప్రశ్న అడుగుతున్నాను ఫర్ అఫర్కెట్ అబౌట్ ఎవ్రీబడి అందరి కోసం పక్కన పెట్టావు నిన్ను బట్టి నీ దేవుడు సంతోషిస్తున్నాడా లేదా ఒకసారి పరిశీలన చేయి ఎప్పుడైనా నన్ను బట్టి నా దేవుడు ఆనందపడుతున్నాడా లేదా అని రోజు పరిశీలన చేసుకుంటాను నేను అందును బట్టి నేను మాట్లాడే మాటలు ఎప్పుడు నా కంట్రోల్లో ఉంటాయి ఎప్పుడు కూడా బ్యాలెన్స్ అప్ మాట్లాడి నేను ఎవరి మీద నిందలేయడం కానీ అవమానక నన్ను అవమానకరంగా మాట్లాడిన కూడా ప్రేమిస్తాను నేను దేవుడు నా మన స్తోత్రం కలిగిన గాక ఎందుకంటే ఐ నో ద రివార్డ్ ఈజ్ విత్ మై గాడ్ నా నా పనికి కావలసిన రివార్డు నా దేవుడు ఇస్తాడు అది నేను నమ్ముతాను ఎప్పుడు మనుషులేదో అన్నారని ఎప్పుడు నా విలువ తగ్గిపోదు మనుషులేదో మాట్లాడతారని చెప్పి జాన్ జాన్వైస్లీ విలువ ఎప్పుడు తగ్గిపోదు కారణం తెలుసా నాకంటూ విలువ ఉంటే అది నా దేవుని వల్లనే కలిగింది హలో లూయ నథింగ్ బట్ గాడ్స్ గ్రేస్ అలాగే తన బాధ్యతని మీద పెట్టినప్పుడు సరిగ్గా నెరవేర్చకపోతే దేవుడు కూడా అలాగా అనుకుంటాడేమో అందును బట్టే సౌలు దేవుణ్ణి పూర్ణ మనస్తో అనుసరించలేదు కాలేబైతే దేవుణ్ణి ఏం చేశాడు చెప్పండి పూర్ణ మనస్సుదో అనుసరించాడే కాలేవుని బట్టి దేవుడు ఏం చేశాడు ఆనందించాడు సంతోష ఈరోజు నువ్వు ప్రార్థన చేయడానికి వచ్చింది నీవు దేవుని నీ మోకాళ్ళు ఉంచుతున్నా నీవు అడగాలి దేవుని ప్రభు హెల్ప్ మీ టు ప్లీజ్ యూ ఆల్ ద టైమ్ ఐ షుడన్ బి ఎ పీపుల్స్ ప్లీజ్ నేను ప్రజలను సంతోషపెట్టువాడిగా ఉండాలని అనుకోవట్లేదు కానీ దేవా నిన్ను సంతోషపరచాలని కోరుతున్నాను ఎప్పుడైతే అలాంటి అనుభవం ఇలా ఉంటుందో ప్రభు కార్యాలు స్పష్టంగా నీ జీవితంలో జరుగుతాయి మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థనా అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్రభున యేసుక్రీస్తు కృప మీకు తోడయిండునగాక